రాకేష్ మాస్టర్ అంటే మీకు ఎంతో ఇష్టం. సో ఇప్పటి నుంచో ట్రావెల్ చేశారు రాకేష్ మాస్టర్. సో రాకేష్ మాస్టర్ చనిపోయిన రోజు కూడా మీరు మేము ఎక్కడే ఉన్నాము చూస్తూనే ఉన్నాము, చాలా బాధలో ఉండే. దాని తర్వాత ఇప్పుడు ఎట్లుంది రాకేష్ మాస్టర్ గుర్తొస్తున్నాడా? మీకు ఒకటి తెలుసా, రాకేష్ మాస్టర్ వల్లనే నాకు ఇప్పుడు లైఫ్ లేదు. రాకేష్ మాస్టర్ వల్ల ఎప్పుడు డీలో చేసిన తర్వాత ఆయన కానీ నేను ఆయన దగ్గరికి ఎందుకు పోయినా, మంచి హృదయం ఉండాలా, మంచి మనసు ఉండాలా. ఇప్పుడు ఆ దేవుడు ఆయన దగ్గర నుంచి నా ఇజ్జత్ పోవాలని పెట్టిండు అంతే. తర్వాత మళ్ళీ ఆయన నుంచి కంటిన్యూ చేసుకున్నా, ఆయనతో లాస్ట్, ఆయన చనిపోయేంత వరకు లాస్టే ఉన్నా. ఇప్పుడు ఎక్కడ కలిసినా నాకు దండం పెడతారు తెలుసా జనం? ఎందుకు పెడతారు అంటే ఆయన వల్ల నీ పరువు పోయినా ఆయనతో లాస్ట్ వరకు నువ్వు జర్నీ చేసిన వచ్చినా నువ్వు గ్రేట్ అంటారు. అది గ్రేట్ కాదు. ఎప్పుడైనా ఒక మనిషి అనేవాడు కుక్క బుద్ధి ఉంటుంది, ఆ కుక్క బుద్ధిని మనం పట్టించుకోవద్దు. వాడు మనిషా కాదా అనేది పట్టించుకోవాలి. వాడికి తెలిసి వస్తుంది ఒకరోజు. రాకేష్ మాస్టరు నేను చచ్చిపోతే ఎంతమంది వెరైటీగా వేస్తారని చెప్పిండ్రా, ఒక దాంట్లో చెప్పిండు. జానీ ఇట్లా వేస్తాడు, శేఖర్ ఇట్లా వేస్తాడు, నా గురించి చెప్పిండా ఆయనకు? నా గురించి ఆ ఛానల్లో క్రియేట్ చేసి బ్యాడ్ ఇంప్రెషన్ చేతిచ్చారు. మళ్ళీ నేను చేరి నేను ఎట్లా అంటున్నా ఆయనతో రిజెక్ట్ చేయించుకున్నా. అది కావాలి మనిషికి అంతే. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా వైర్ లేరు, రాకేష్ మాస్టర్ శిష్యులు అంటే సత్య మాస్టర్ కనిపిస్తాడు, శేఖర్ మాస్టర్ కనిపిస్తాడు, జానీ మాస్టర్ కనిపిస్తాడు, మరి బషీర్ మాస్టర్ కనిపించాడు. అంటే శిష్యుడు వేరు, నేను ఒక షోలో చేసిన, ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకోలేదు, ఒక షోలో చేసిన అంతే. అవును, షోలో చేసిన నా గురించి చెప్తాడు కదా, నా గురించి మస్తు చెప్పిండు, చాలా వీడియోలలో చెప్పిండు, శేఖర్ తర్వాత బషీర్ మాస్టర్ అని చెప్పిండు. కానీ ఆయన చెప్పినంత మాత్రం అది కాదు, కానీ మనకు కూడా ఉండాలా అట్లా. అందుకోసం నేను ఆయనతో ఎక్కడో ఆయన కలిసినప్పుడు చేతులు కట్టుకుంటాం, ఆయనతో ఉండడం మంచిగా ఉంటా. అందుకోసం లాస్ట్ వరకు కూడా చనిపోయిన తర్వాత ముందు కూడా నేను ఆయనతోటే జర్నీ చేసిన, ఆయన ఎప్పుడైతే చనిపోయినో అప్పటి నుంచి కథం కట్టు అంతే. వాళ్ళ ఫ్యామిలీకి ఏంది, మస్తు ఉన్నారు, మంచిగా ఉన్నారు, అంతేనా? నేను ఏమంటాను బ్రో, ఇవాళ రేపు 100 కోట్లు పెట్టి సినిమా తీసినా ఒకటే రోజు, 100 కోట్లు సంపాదించే మనిషి చచ్చిపోయినా ఒకటే రోజు, అలాంటి రోజులు ఇవి. ఓన్లీ ఫోనే జడగొట్టింది అందరినీ. ఓకే, ఎవరు చూసినా ఇట్లే అంటారు, ఏమవుతుందో తెలియదు, ఇంత పైకి పోతూనే ఉంటుంది అది. ఇదే ఇక అట్లాంటి రోజులు అయిపోయినాయి. ఇంకా రాను రాను చూడు, నువ్వు సొంత తండ్రి చచ్చిపోయినా 7 వారు ఫోనే, అట్లాంటి రోజులు వస్తాయి, నువ్వే చూస్తూ ఉంటావు. ఇదివరకు ఒక 100 కోట్ల సినిమా తీస్తే మనం అక్కడ పోస్టర్లు చూసేవాళ్ళం, బా నెల రోజు 30 రోజులు 15 రోజులు 20 రోజులు, ఇప్పుడు అక్కడ చూస్తున్నాను ఒకటే రోజు. అది ఎప్పుడు హిట్ అవుతుంది, ఈరోజు పొద్దున సినిమా రిలీజ్ కానీ సాయంత్రం సక్సెస్. ఇంకోటి కూడా తెలుసు జనాలకి, ఇప్పుడు కూడా ఒక పాట హిట్ అయిన సినిమా చిన్న బడ్జెట్ సినిమాలలో, ఒక పాట హిట్ అయిన సినిమా హిట్ కాదు, సినిమా హిట్ అయిన సినిమా పాటలు హిట్ కావు. ఓకే, ఇప్పట్లో కొన్ని ఉన్నాయి. అట్లా ఎట్లా అంటే జనాలకి ఎట్లా ఉండాలంటే, మంచి చేస్తే చూడరు, చెడ్డై చేస్తే సొల్లు కాచుకొని చూస్తారు. అవును, నేను ఇన్స్టాలో ఫేస్బుక్లో చూస్తుంటా, ఆమె ఎవరు పోయి అటు పోయి తారంది, అది మొగోడు ఆడవాడు కూడా జుట్టు పోసుకొని చీర కట్టుకొని స్నానం చేస్తే 100 మిలియన్ లైక్లు వ్యూస్. ఓకే, అట్లాంటి రోజులు అనమాట. సో ఇంకోటి మాస్టర్ చాలా మంచి తో పెద్ద పెద్ద సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా మీ చేతుల నుంచి పోయినాయి. అవును అని చెప్పి అయితే నాకు తెలిసింది. సో చెప్పొచ్చా పాట? నేను చెప్పు. నీ పక్కన పోయింది నా చేతుల నుంచి పోయింది. అంటే నా చేతుల నుంచి పోవడానికి కారణం ఏంటంటే, ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ నాకే పంపించారు. ఇన్నది కూడా మీరే అంట? నేనే ఫస్ట్ సాంగ్ నేనే ఇన్నా. పక్కన పడ్డలేదు ఆ సాంగ్. మేము అప్పుడు టిక్ టాక్ లో మంచి ట్రెండింగ్ లో ఉండే, నేను ఒక అబ్బాయి, వాళ్ళ ఊరికి పోతాం. యాక్చువల్ గా మీకు అబ్బాయి కూడా ఎందుకు, చిలకలూరు పేట రవి కొరియోగ్రాఫరు. అబ్బాయి ఇప్పుడు టిక్ టాక్ లో ఉన్నప్పుడు వాళ్ళు అతనితో ఒక సాంగ్ చేయడానికి పోతున్నప్పుడు ఈ ప్రొడ్యూసర్ సాంగ్ పంపించిండు, ఈ సాంగ్ మీరు చేయాలరా అని. పంపించిన తర్వాత సరే అని అంతా అనుకున్నాం. వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చేసి, ఎందుకోసం ఇంకా అది ఏం జరిగినా రాజకీయాలు, ఆ రాజకీయాలు అడిగి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే. మేము చేసేది ఏంది, నెక్స్ట్ ఆడబోయినం సాంగ్ చేసిన వచ్చే వరకు వేరే వాళ్ళు సాంగ్ చేసారు అంతే. బాధ అనిపించలే అంతే, ఇది పోయింది ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంటుంది అనుకున్నాం అంతే. అంతేకాని పట్టించుకోవద్ది, అవన్నీ పట్టించుకుంటే మనిషి పైకి రాడు, ముందుకు వెళ్తూనే ఉండాలా. ఇప్పుడు నాకు మొన్న ఒక సంగీతం వచ్చింది, 8 లక్షల సంగీతం, మొత్తం బడ్జెట్ ఇచ్చిన అంత ఇచ్చిన. వాళ్ళు ఆడికి పోయిన తర్వాత మొత్తం అంత ఓకే అన్నారు. అడ్వాన్స్ తీసుకోవడానికి పోతే వాళ్ళ డాడ్ పక్కన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, బషీర్ మాస్టర్ మీరు ఓన్లీ కొరియోగ్రాఫ్ చేయండి, డెకరేషన్ మా ఫ్రెండ్కి ఇచ్చిన అన్నాడు. మొన్న ఒక 10 లక్షల సంగీతం వచ్చింది, చేసిన. ఎప్పుడైనా మన దగ్గర నుంచి ఒకటి పెద్దది పోయిందంటే ఇంకోటి వస్తుంది మనకి. అది నువ్వు చేయకూడదురా, దాంట్లో ఇటకాలు ఉంటాయని చెప్పినట్టు అనమాట.
అరే అది పోయింది రే, నా లైఫ్ బాగలే, నాకు అది బాగలే, ఆ పూజల దగ్గర పోయి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం, నీ మనసు వేస్ట్, నీ మనసు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని పనులు అయితాయి. ఓకే, సో మాస్టర్ మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్? నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ అయితే లారెన్స్ మాస్టర్. సూపరా మాస్టర్. లారెన్స్ మాస్టర్ని నేను ఇప్పుడు కాదు, దాదాపు ఆయన్ని 15 సంవత్సరాల క్రితమే కలిసిన. వాళ్ళ ఆఫీస్ బంజారాహిల్స్లో ఉండే, నేను ఒక్కడే కాదు, మా అమ్మ, నేను, నా ఫ్రెండ్ ఇట్లనే సోఫాలో కూర్చొని మాట్లాడినాం. సో ఇష్టమైన హీరో? ఇష్టమైన మహేష్ బాబు. మహేష్ బాబు కలిసారా? మహేష్ బాబుని కంటే నేను అదే నేను పెట్టుకోను, కలాలనుకుంటే నాకు ఎంతసేపు కూడా పట్టదు, కానీ పెట్టుకోను అట్లా. నెక్స్ట్ గుంటూరు కారం, జనవరి 12 తారీఖు. నేను ఫస్ట్ మార్నింగ్ సినిమా చూసింది మహేష్ బాబు గారి రాజకుమారుడు. ఓకే, అదొకటే ఇక అసలు ఫస్ట్ మార్నింగ్ షోలకు పోను నేను. ఓకే, సో ఇంకోటి మీ సోషల్ మీడియా స్టార్స్ పేరు చెప్తాం మాస్టర్. సో ఆ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు ఏది గుర్తుకొస్తుందో మీరు చెప్పు. చెప్పు. ఫేస్బుక్ స్టార్? ఫేస్బుక్ స్టార్ ఖుదుస్. వాడేంటంటే పాపం కష్టపడతాడు బాగానే, కానీ ఇక వాడు ఎన్ని కష్టపడ్డా కలిసి రాదు కొంచెం. నటన స్టార్? నటన స్టార్ గడికి ఏంటంటే వాడికి కష్టపడే మనస్తత్వం ఉంది, మనిషి మంచోడు, శేఖర్ మోసం చేసే మనస్తత్వం లేదు వాడికి, అందుకోసమే వాడికి కలిసి వచ్చింది. సో శేఖర్ కూడా, శేఖర్ పేరు తను గుర్తుకొచ్చింది, యు శేఖర్ కూడా చాలా కామెంట్లు వస్తుంటే, బ్యాడ్ కామెంట్స్ రోడ్లో పైన టార్చర్ పెట్టకండి బాబు అని కూడా గలీజ్ మాటలతో చెప్పాడు. చెప్పడం కాదు, వాడు ఫోన్ తీసుకుంటే గలీజ్ గలీజ్ తిడుతుంటారు ఫోన్ చేసి, ఎందుకంటే తిట్టాలో నాకే అర్థం. నిజంగా నాకు కూడా ఎందుకు తిడతారు, ఇప్పుడు సైకోయిజం పిల్లగాళ్ళు అంతా, మరి రేపు పొద్దున ఈ పిల్లగాళ్ళకి పెళ్ళాలు వస్తే ఉండరనుకుంటా. నిజం, సైకోయిజం. మొన్న ఫోన్ ఎత్తితే శేఖర్ అన్న నీకోసం అన్నా అంట. అవును, ఆ వీడియో చూస్తుంటే కూడా అనిపిస్తుంది నాకు, అరే తిట్టకండ్రా బాబు అని చెప్పి కూడా. ఎందుకంట చేయాలి, లామే ఉంది అట్లా అంటే. చెప్పినగా నేను అట్లా ఉంటాయి అనమాట రోజులు. గుంటి నాగరాజు? గుంటి నాగరాజు మనస్తత్వం ఎట్లా అంటే కన్నింగ్, అంటే డెవలప్ కావాలని బాగా కోరిక, డెవలప్ అవుతాడు అవ్వాలని ఎక్కువ ఉంటుంది, ఏదన్నా థింకింగ్ ఆలోచన చేస్తాడు, మనిషిని అట్లా చూసి పట్టేస్తాడు అనమాట, ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం తెలుసు. బాగానే డిగ్రీ వరకు చదువుకున్నాడు. మనస్తత్వం అయితే మంచిదే. స్వాతినాయుడు? స్వాతినాయుడుతో మాట్లాడలే కానీ తన పాపం చాలా కష్టపడి వచ్చింది. స్వాతినాయుడు చాలా మందికి తెలియదు కానీ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు స్వాతినాయుడు జూనియర్ ఆర్టిస్ట్ ఉండే పాపం, తనకి ఇక్కడ ఇంత చంపకి ఇంత ఇంకెక్కువలా ఉండే అప్పుడు, తను జూనియర్ ఆర్టిస్ట్ ఉండే, కానీ తను చాలా కష్టాలు పడ్డది, దీన్ని ఒక్కదానికే కాదు కానీ తను చాలా మంది కూడా వాడుకున్నారు, చాలా కష్టాలు పడి ఆ ఫీల్డ్కి దిగింది తను. కోటర పాప? ఖత్తర్ పాప. ఖత్తర్ పాప సారీ. ఖత్తర్ పాప మనస్తత్వం ఎట్లాంటిదంటే ఇక ఎవరిని చూసినా తొందర నమ్మేస్తుంది, తను మంచి సౌండ్ పార్టే బాగానే సంపాదించుకుంది ఊరికి పోయి, ఇంకా ఇప్పుడైతే పాపం చేయట్లే, వాళ్ళ ఊర్లో ఉంటుంది, మంచి మనిషి. సో ఇప్పుడు ఇంకా యూట్యూబర్ల విషయానికి వస్తే, ఓకే, సో ఏ యూట్యూబర్ అంటే మీకు ఎక్కువ ఇష్టం? అసలు నాకు యూట్యూబర్ ఎవరి పేర్లు కూడా తెలియదు. యూట్యూబర్ల పేర్లు? ఒక హిందీ అతని పేరు తెలుసు, మా పిల్లగాడు పెడతారు, ఆడ పేరు సౌరవ్ జోషా ఏదో ఉంటుంది. అంటే తెలుగు యూట్యూబర్ చూడరు? నేను అసలు సినిమానే చూడను, టీవీలే చూడను నేను అసలు, ఓన్లీ నేను ఏం చేస్తాను సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు, అలాంటి మీకు యూట్యూబర్ తెలియదు, మేము నమ్మము. నేను యూట్యూబర్లు నేను ఎవరిని పట్టించుకోను అసలు, మన వాళ్ళు వీళ్ళకి ఎవరికి ఛానల్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి ఎవరికైనా ఛానల్స్ ఉన్నాయి? ఒక గుట్టి నాగరాజుకి ఒకటికే ఉంది యూట్యూబ్ ఛానల్, అంతే. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, చాలా మంది మెసేజ్ పెడతారు నాకు. ఇప్పుడు ఒక అమ్మాయి నత్తి నత్తికి పాటలు పాడుతుంది, మీరు చూసే ఉంటారు, అమ్మాయి మంచి సింగర్, సూపర్ సింగర్, అమ్మాయి మంచిగా పాడితే 5 లైకులు రావట్లే, హృదయం ఎక్కడున్నది హృదయం, ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి పాడితే మస్తు వైరల్ అవుతున్నట్టు పాడితే, అమ్మాయిని మనం పిలిచినా, నేను పిలిచి మాట్లాడినా, ఇట్లా ఇక అందరు నాకు మెసేజ్ పెడతా ఉంటారు కింద కామెంట్లు, సార్ నన్ను ఒక ఛాన్స్, నన్ను ఒక ఛాన్స్ అని. గద్వాల షో కూడా బయటికి రావాలని మస్తు ఆరాటం పడుతుంది. శివ కలిసి గద్వాల షో కలిసి మాట్లాడి మొన్న వస్తా అన్నాడు. సో అట్లా కొనసాగుతుందంటారు మాస్టర్. సో ఈ 2024 మీకు కలిసి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మొత్తం రాకింగ్ అయిపోవాలి మీరు. ఓకే, సో చివరిగా ప్రేక్షకులకు కానీ మీ అభిమానులకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. చాలామంది కూడా ఇప్పుడున్న రోజుల్లో, అప్పుడున్న రోజుల్లో, అప్పుడు ఏంటంటే అందరు కూడా ఎక్కువ, అంటే మీకు తెలుసుగా 90లో 80లో మొత్తం పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లో చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ తల్లిదండ్రుల కారణం,
వాళ్ళకి ఏదంటే అది కొనిచ్చి, బండ్లు అంటే బండ్లు, కార్లు అంటే కార్లు, రేసింగ్ కార్లు అన్నీ కొనిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గుద్ది వాళ్ళు చచ్చిపోయినాక వేరే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కొడుకుల్ని కంటమే కాదు వాళ్ళ మంచి భాగవతులు కూడా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకోటి కూడా ఏంటంటే చాలామంది కూడా ఎక్కువ సోషల్ మీడియాలో లైకుల కోసం, ఫాలోవర్స్ కోసం ఎవరెవరినో నమ్మి వాళ్ళతోటి దూరం దూరం ప్రయాణం చేసి వాటి కోసం ఇబ్బంది పెడుతున్నారు. లైక్స్ ఫాలోవర్స్ ఏమి రావు, మీరు మంచిగా ఉంటేనే తల్లిదండ్రులకు హ్యాపీ. ఇది కూడా ఒకటి దృష్టి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్ ఉంటుంది, బషీర్ మాస్టర్ డైలాగ్ ఉందా? నాకేం డైలాగ్ లేదు, డాన్సే చాలంటారు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.